में पैसा, मोती में सीसा, पूरी तो सालसा, राती रंता जलसा। खोल के कारो बैठ के गेर डाल के तिसका पोता दिनु है बन के आसमान मीद के ताड़ू फेंक के मप्पू तोड़ के मुन तेरा बट बिल के अजक्षण लाइफ अंटे मिनिमम मिट्टा हुंडा ला अजक्षण लाइफ अंटे मिनिमम मिट्टा हुंडा ला నాకన్నా ఎక్కువగా మీ వాయిస్ వినబడాలి. ఇంత కష్టపడ్డాను సలేజీ, మీ బిర్యానీ పొట్లాలు ఇస్తాం. ఇక్కడ తీపి బెల్లం జిలేబీ బాగా ఫేమస్, అది మీకు పంపిస్తా. కొత్త సుబ్రహ్మణ్యం గారితో చెప్పి పాల తాలికల్లోకి కొంచెం ముద్దపప్పు నెయ్యి వేసి అది కూడా పెట్టి పంపిస్తా. వెల్కమ్ తెనాలి, ఎలా ఉన్నారు? సూపర్ మస్తీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను వయసుతో సంబంధం లేకుండా అందరూ సుమక్క అని పిలిచేటువంటి సుమని. ఈరోజు తెనాలికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీకెలా ఉంది వినాలి. ఉద్యమానికి వీచినటువంటి స్వేచ్ఛ వీచిక, రంగస్థలానికి దారి చూపించినటువంటి దీపిక, ఎంతో మంది కళాకారుల్ని సినీ కళామ్మ తల్లికి సావిత్రి గారు, శారద గారు, సూపర్ స్టార్ కృష్ణ గారిని పరిచయం చేసినటువంటి వేదిక, కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల్లో ఆయనకి అత్యంత ఇష్టడైన వారిని అందించినటువంటి జ్ఞాపిక, ఆంధ్ర పారిస్ గా పిలువబడేటువంటి పేరెన్నిక తెనాలి. సూపర్ మస్తీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి తెనాలి అంటే రెండిటికి బాగా ఫేమస్, ఒకటి తీపి బెల్లం జిలేబీ, అది ఇవాళ ఎలాగో మా శ్యామ్ గారు నాకు రుచి చూపించేశారు. ఇక రెండోదేమో బంగారం లాంటి మీ మనసు. మొదటి దాన్ని పక్కన పెట్టేసేయండి, రెండోది నా కోసం తీసుకొచ్చారా లేదా? బంగారు వడ్డాణాలు, బంగారు కాసుల పేరు ఏంటి? ఏం తీసుకుంటా లేదా ఎవరు నా కోసం? మళ్ళీ ఫ్యాన్లో చెవులు కోసుకుంటావు, ముక్కు కోసుకుంటావు అని చెప్తూ ఉంటారు. కనీసం ఒక చిన్న పూస నేను మాత్రం మీకోసం తీసుకొని వచ్చాను. పాటలు, ఆటలు, బోలెడన్ని కామెడీ స్కిట్లు, మిమ్మల్ని అలరించడానికి సూపర్ మస్తీ కార్యక్రమంతో మేము సిద్ధంగా ఉన్నాము. మా మీద ఉండేటువంటి ప్రేమతో ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలతో ఇవాటి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాము. ఆ తర్వాత పాటల కార్యక్రమంలోకి వెళ్దాం. ఎందుకంటే నాలాంటి సింగర్స్ పాడకుండా ఉండడానికి, మంచి మంచి సింగర్స్ పాడడం కోసం ఇది మనం తీసుకునేటువంటి ఒక మంచి చర్య. వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము కుమార్ పంప్స్ అండ్ మోటార్ సిఎండి శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. జ్యోతి ప్రజ్వలనకి గాను వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంతో మందికి ఇన్స్పిరేషన్, మోటివేషన్, అలాగే ఉపాధిని కల్పించినటువంటి మహనీయులు, వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఎంజీ బ్రదర్స్ నుంచి ఎంజీ రాఘవేంద్ర గారు ఎండి, వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇక అలాగే తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఎండి శ్యామ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్రకృతి ఐ హాస్పిటల్ తాడిపత్రి డాక్టర్ ప్రభు చైతన్య గారిని వేదిక మీదకి సగౌరవంగా ఇన్వైట్ చేస్తున్నాము. ఈ డేస్ మల్టీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అకాడమీ ఎండి శ్రీ వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే హైసాక్ టెక్నాలజీస్ ఎండి శిరీష గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అశ్విని మీడియా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వివేక్ వాసు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కళామ్మ తల్లికి ఎంతో మంది ముద్దు బిడ్డల్ని పరిచయం చేసినటువంటి నేల ఇది. ఒక సావిత్రి గారు, ఒక శారద గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, అలాగే ఈ రోజు ఈ ఈవెంట్ ని ఇంత అంగరంగ వైభవంగా ఆర్గనైజ్ చేసినటువంటి వివేక్ వాసు గారు, వీరు కూడా కళాకారులే, అలాగే ఈ ప్రొడక్షన్ హౌస్ ని కూడా రన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. జ్యోతి ప్రజ్వలనతో ఇవాళ కార్యక్రమాన్ని అందరూ కలిసి ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
మా స్పాన్సర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఏ కార్యక్రమమైనా ప్రారంభం అవ్వాలి అంటే సుమా అనాలి, మమ అనాలి. ఇవాల్టి కార్యక్రమాన్ని చక్కటి భక్తి రసంతో ప్రారంభించేద్దాం. ఆ ఏడు కొండల స్వామిని తలుచుకుందామా, వడ్డికాసుల వాడిని ఒక్కసారి గుర్తు చేసుకుందామా. ఎలాంటి ఆపదలో అయినా సరే ఒక్కసారి ఆ నామస్మరణం చేస్తేనే చాలు, ఎలాంటి కష్టాలైనా సరే దూరం అయిపోతాయి. మరి ఓం నమో వెంకటేశాయ చిత్రంలోని ఈ అందమైన పాటని మనకి వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ధనుంజయ్ అండ్ మాళవిక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద పదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమ మాలికలు జానువాదు పర్యంతము అలరులతావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి వేరు గురు వేరులు గరుడ గన్నేరు నన్ను
థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ మాళవిక. ఒక్కసారి అందరూ ఆ ఆపద మొక్కుల వాడిని తలుచుకున్నారు. వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద చక్కగా ఇవాళ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరిగిపోతుంది. తిరుపతికి వెళ్ళొచ్చినంత పుణ్యం వచ్చేసింది మనకి. నెక్స్ట్ ధనుంజయ్ పాడబోతున్నాడు ఇంకొక పాట. అవును, ఎస్. అండ్ ఈ పాట పెళ్లి కాక ముందు అబ్బాయిలు ఎక్కువగా పాడేటువంటి పాట, పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఎక్కువగా పాడేటువంటి పాట, హుషారు సినిమాలోని పాట. కొంచెం హుషారు రావడం కోసం ఉండి పోరాదే. ఆహా, పెళ్లి కన్నా ముందు అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని ఇలాగే అడుగుతుంటారు, పెళ్ళైన తర్వాత పెళ్ళాలు మొగుణ్ణి ఇదే అంటూ ఉంటారు. ఉండి పోరాదే, లైఫ్ ఒక్కసారిగా ఫ్లిప్ అయిపోతుందండి పెళ్ళైన తర్వాత. ఏమంటావు ధనుంజయ్, మీ ఆవిడ అడగదు ఇలాగే నిన్ను? అంతే, ఇలాగే అడగాలి. అడుగుతుంది అడుగుతుంది, అదిగో నాగరాజు గారిని కూడా అలాగే అడుగుతుంటుంది. ఓకే రెడీ. ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తు కోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే, మొమ్మటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే. ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తు కోరాదే గుండెకే నన్నే. నిసిలో శశిలా నిన్నే చూశాక మనసే మురిసే ఎగసే అలలాగా, ఏదో మైకల్లో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే, మండే ఎండల్లో వెండి వెండెలనే ముందే నేనెప్పుడు చూడలే, చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే. అందరూ అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మొమాటాలే వద్దన్నాయే అడగాలంటే తూగిలే. ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తు కోరా కళల్ని బాగా ఆరాధిస్తారు, కళాకారుల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అందుకనే తెనాల నుంచి ఇంతమంది కళాకారులు చాలా మంది కళాకారులు ఉన్నారు. నేను పాడుతుంటే చాలా మంది పాడుతున్నారు. అవునా? ఎస్. అయితే నెక్స్ట్ సాంగ్ వాళ్ళందరూ మన నెక్స్ట్ సింగర్ తో కలిసి పాడతారేమో చూద్దాం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రేమ అనేది ఒక అలౌకికమైనటువంటి అనుభూతి. ప్రియుడు ఎదురుగా ఉన్నా సరే ఆ భావాన్ని వ్యక్తపరచలేకపోతే ఒక పాట రూపంలో దాన్ని పొందిక చేసి అందంగా పాడుకుంటుంది ఈ ప్రియురాలు. ఈ అందమైనటువంటి పాటని మనకు వినిపించడానికి వేదిక మీద అంతే అందమైనటువంటి ఒక సింగర్ని ఆహ్వానించేస్తున్నాము. ఆ అమ్మాయి పేరు బాహుబలి సినిమాతో అందరి హృదయాల్లో పచ్చబొట్టు వేసేసింది. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ దామిని. ప్రియతమా ప్రియతమా
Thank you so much, Damini. Thank you. That was wonderful singing and ante soothinga kuda undindi song. Thank you. Thank you very much. Thank you. Ikkada entha mandi perlu Kalavati. Kalavati. Ninnu pilavabothunnaru Kalavati. Come on, come on. Kalavati ani pilavadaniki తమన్ గారు అందించినటువంటి బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ అనంత శ్రీరామ్ గారు రాసినటువంటి ఈ పాట మనకి వినిపించబోతున్నారు మనందరికీ ఇష్టమైనటువంటి సింగర్ శ్రీకృష్ణ అష్టా చెమ్మతో మనందరినీ అసలు మమ్మమ్మమ్మ మహేష కూడా పాడినటువంటి సింగర్ శ్రీకృష్ణని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సుమగారు అంటే గుర్తొచ్చేది తెనాలి డబుల్ హార్స్ తెనాలి అంటే గుర్తొచ్చేది ఆంధ్ర ప్యారిస్ సో అన్ని ఇలా సింక్ అయిపోయాయి అన్నమాట అవును అవును సరే అయితే ఇప్పుడు వినిపించబోతున్నటువంటి పాట సర్కారు వారి పాట అంతే లోని ఈ పాట తప్పకుండా ఓకే కృష్ణ థాంక్యూ థాంక్యూ వందో ఒక వయ్యో ఒక లక్షు మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటుపక్కో ఎటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్టాంటివన్నీ అనమాటే లేదే అట్టాంటి నాకీ తడబాట చలేందే గుండే దడగుందే విడిగుందే జడిసిందే నిన్ను జతపడమని తెగ పిలిచినదే Come on, come on, Kalavati, nuve gati, nuve gati. Come on, come on, Kalavati, nule kunte adho gati. ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా మనసుని కలికావే అన్నమ్మనేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసును విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగ గోరంగా నా కడలను కలిపావే దొంగ అందంగా నా పొగరుని దూచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైంది నాగతి కురులావి కళావతి కుళ్ళా పొడిసింది చాలుతి కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వు లేకుంటే అధోగతి లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటుపక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా పాప పగ మరి సాస నీ సరి పాప పగ మరి సాస నీ సరి All the superstars of Tenali.
థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడున్న కళావతులందరికీ పాట డెడికేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ Thank you. Thank you so much, Sri Krishna. Alagi, all the lovely musicians. Thank you so much. In the fantastic music, nandistunanduku. Alagi, chorus part na 20. Nalanti andhavai na 20. Youth ammayil ki kuda. Nen dhanyavadal telesha puntunanu. Thank you. Manavanta youth ekada. Hello, ikada youth. Entamandu unnaru okasari chetula tandi. ఏంటి ఫస్ట్ రోలో ఉండేవాళ్ళు మొత్తం యూత్ ఆ చివరిలో ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు చేతులు ఎత్తట్లేదు వాళ్ళు యూత్ జాబితాలోకి రావడం లేదు బాబా బాబా బా అసలు కిడ్స్ లేరు ఇక్కడ వృద్ధాప్యం లేదు అంటే తెనాలి వాటర్లో ఉండేటువంటి మహిమే కదా ఎవరికైనా సరే ఓల్డ్ ఏజ్ రావటం లేదంటే ఇక్కడ అమృతం తాగేశారు మీరు అంతే తెనాలిలో ఉండేవాళ్ళందరూ ఇలాగే హాయిగా ఉండాలి మేము ఎప్పటికప్పుడు దీని గురించే వినాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్లె పాటల్లో ఒక మట్టి వాసన గుబాళించేస్తుంది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ గారు అందించినటువంటి పాట ఆ కోవకి చెందినటువంటి పాటే నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ యాక్ట్ చేసిన పాట నేచురల్ స్టార్ నాని నటించినటువంటి పాట ఈ మధ్యకాలంలో రీల్స్ ఏమిటి షార్ట్స్ ఏమిటి స్టోరీలు ఏమిటి ఎవరు పడితే వాళ్ళు ఆంటీలు అయ్యో సారీ అక్కలు పిన్నులు చెల్లెళ్ళు ఎవరైనా సరే ఒకటే ఒక పాటకి స్టెప్పులేశారమ్మా అదే చంకీల అంగీలేసి ఓ వదినే ఈ పాటని మనకి పాడడానికి ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము వన్స్ అగైన్ ధనుంజయ్ అండ్ అలాగే వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం అనే పాటని పాడి బాగా పాపులర్ అయినటువంటి సింగర్ లిప్సికా చూస్తుంటే ఏ బిడ్డ తెనాలీనా అడ్డ అని చెప్పాలనిపిస్తోంది పుష్ప అనేటువంటి సినిమాతో
కేవలం భారతదేశంలోనే కాదు గ్లోబల్ గా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశారు అటు సుకుమార్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు సో అల్లు అర్జున్ గారి సినిమాలోని ఈ పాటని మనకి వినిపించడానికి ఫుల్ ఎనర్జీతో జోష్ తో వచ్చేస్తున్నాడు శ్రీకృష్ణ లెట్స్ ఇన్వైట్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఈ పక్కా నాది తలపైన ఆకాశం ముక్కా నాది ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పప్పుడు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టే తోడు భూమిదే పుట్ట నేను పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే ఏ తిట్టాన వీసమట చేతులోన కొట్టడట చేసిందే యుద్ధమట చెయ్యందే సంధి అట ఏ బిడ్డ ఇది నా అట ఏ బిడ్డ ఇది నా అట ఏ బిడ్డ ఇది నా అట నేను ఏట్లో ఇసిరేస్తా నేను చేపతో తిరిగొస్తా గడ కర్రకు గుచ్చేస్తా చెండాలా ఎగిరేస్తా నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తానే ఖరీదైన కనిజంల మళ్ళీ దొరికేస్తా ఏ బిడ్డ ఇది నా అడ్డ 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 నన్ను కాల్చితే కత్తవుతాను ఎవట్రా ఎవట్రా నువ్వు మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను ఎవట్రా ఎవట్రా నువ్వు రాయిని రాయిని నేను గాయంగా నీ చేశానంటే గాయంగా దేవుణ్ణవుతాను ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ లే తగ్గితే లే అరి ఏ బిడ్డ ఇది నా అడ్డ యూత్ అన్నాక ప్రేమలో పడ్డం అనేది చాలా సహజం అందులోను నాలాంటి ఒక అందమైన ఐ మీన్ అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అందమైన అమ్మాయి గురించి కవిత్వాలు రాయడం కూడా చాలా సహజం నీ కళ్ళు బాగున్నాయి నీ ముక్కు బాగుంది నీ జడ బాగుంది అని చెప్పి అలాంటి పాటల్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాటల్లో టాప్ లెవెల్లో వినిపించేటువంటి ఒక పాట మనకి వినిపించడానికి ఒక టాప్ సింగరే వచ్చేస్తున్నాడు ఇతను సింగర్ మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్ కూడా నుండి లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సాకేత్ సిత్తరాల స్థిరపడు పాటని పాడిన మన ఇస్మార్ట్ శంకర్ సింగర్ సాకేత్ ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సాకేత్ ఒక సింగర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక డాన్సర్ యాంకర్ మాత్రం అవ్వకు
ఆ ధైర్యం చేయనక్క మీరున్నంత వరకు పర్వాలేదు యా యా నువ్వు మెయిల్ యాంకర్ అవు నేను మెయిల్ యాంకర్ అవుతానక్క అవడం ఏంటి నువ్వు మెయిల్ యాంకరే కదా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ इश्क मल मल में ये लिपटा हूँ अदब रेज है इश्क है पीर पयंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पयंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक पयंबर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులే అల్లరే దొరే పాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే అల్లు మంటూ నీ కాజులే చల్లు మంది నా ప్రాణమే అల్లుకుంది వాన చల్లులా ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం గుడు కట్టినా నా పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపెట్టి కెరటాలు పుట్టలేవు తెలుసా ఆ గోరు వంక పక్కన రామ చిలుక ఎంత చక్కన అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన అప్పు అడిగానని కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయని భూమి పైన భాషలని చెప్పలే అక్షరాలో ప్రేమని కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం నాది చప్పునా ఎంత ముంచేసినా తేలిబంతిని నేనేనా చుట్టూ ఎంత చప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పదా ఎంత దాచేసినా నన్ను చల్లడేసి పట్టరా నీ ఊహలే ఊపిరైన పెచ్చోడిని నీ ఊపిరే చేపని ఇష్క్ హై పీర్ పయంబర్ అరే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్ ఇష్క్ హై పీర్ పయంబర్ అరే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్ ఇష్క్ కభీ కతరా హై అరే ఇష్క్ కభీ హై ఏక్ సమందర్ ఇష్క్ కభీ కతరా హై
డాన్సర్ అని చెప్పారు కదా ఒకసారి ప్రూవ్ చేసుకుందాం అని yes ఏయ్ మేము డాన్స్ చేస్తున్నామని మ్యూజిక్ ఆపేస్తారా హతవిధి గతుమిరి సముద్రం నా మనసే మోహంతుక పడవ ప్రయాణం నీనవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీనవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం ఒక పాటకి మినిమం ను 40 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు వెళ్ళు ఇవాళ సూపర్ మస్తీ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడే చెప్పాము కళామతలకి ఎంతో మంది ముద్దు బిడ్డల్ని అందించినటువంటి నేల ఈ తెనాలి నేల అని అందులో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అలాంటి వారిలో కృష్ణ గారిది ఒక అద్వితీయమైనటువంటి వ్యక్తిత్వం ఘట్టమనేని శివరామకృష్ణ గారి నుండి సూపర్ స్టార్ కృష్ణ గారు వరకు తనని తాను మలుచుకున్నటువంటి తీరు అద్భుతం 350కి పైగా చిత్రాల్లో నటించి 16 చిత్రాలకి దర్శకత్వం వహించి పద్మాలయ స్టూడియోస్ ద్వారా అనేక చిత్రాలను నిర్మించారు వారు ఈ మధ్యనే మనల్ని వదిలి వెళ్ళటం బాధాకరమైనప్పటికీ వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ అశ్విని మీడియా ఎంటర్టైన్మెంట్స్ వారు ఒక స్పెషల్ ట్రిబ్యూట్ ఏవిని తయారు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఆ ఏవి చూద్దామా సాహసం ఆయన ఇంటి పేరు అల్లూరి సీతారామరాజు ఆయన మారు పేరు ఊరికి మునగాడు బుర్రిపాలెం బుల్లోడు ఆయన మరెవరో కాదు నట శిఖరం పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన స్వరం తెలుగు సినిమాకి ఒక వరం ఆయన రూపం సమ్మోహన స్వరూపం ఆయన అభినయం ప్రస్తుత తరానికి ఆదర్శప్రాయం సంవత్సరానికి 18 సినిమాలు చేసిన నిత్య శ్రామికుడు సినీ కళామ తల్లికి అనేక సరికొత్త పంథాలను నేర్పిన నిరంతర స్వప్నికుడు మొదటిసారి తెలుగు సినిమాని స్కోప్లో తీసింది ఆయనే తెలుగు సినిమా తెరకు ఈస్ట్మన్ కలరద్దింది ఆయనే ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారని ఆయన గర్జించినప్పుడు మన హృదయాలు స్వాతంత్ర కాంక్షతో రగిలిపోతాయి ఈనాడు ముందడుగులాంటి సామాజిక చిత్రాలతో మనతో జేజేలు కొట్టించుకున్నారు పండంటి కాపురం లాంటి కుటుంబ కథా చిత్రంతో జాతీయ అవార్డులను వరస కట్టించుకున్నారు అనితర సాధ్యం కృష్ణగారి జీవన గమనం అజరామరం ఆయన నటనా పాఠవం ఆయనని స్మరించుకోవడం మనల్ని మనం గౌరవించుకోవడం ఆయనే మన బుర్రిపాలెం బుల్లోడు తెనాలి ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు మనకు అందించినటువంటి ఆనిముత్యాల లాంటి చిత్రాల్లోని కొన్ని అద్భుతమైన పాటల్ని మనకు వినిపించడానికి ఈరోజు సూపర్ మస్తీ కార్యక్రమంలో వచ్చిన సింగర్స్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రమవాసివి నాదాహం తీరనిది
గలగల పారుతున్న గోదారిలా, రెపరెపలాడుతున్న తెరచాపలా, ఈ చల్లని గాలిలా, ఆ పచ్చని పైరులా, ఈ జీవితం సాగని హాయిగా హే. గలగల పారుతున్న గోదారిలా. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, పడుచుంది దయ్యమంటే భయం అన్నది చేతుండ గీడు, అవలించే దుండ గీడు, ఆ
వాడు దోచుకునే దొంగవాడు ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు తగిన శాస్తి థ్యాంక్ యూ. తెనాలి గడ్డ ఎప్పటికైనా సగర్వంగా చెప్పుకునేటువంటి పేరు. సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా ఉన్నంత వరకు సూపర్ స్టార్ కృష్ణ గారు లివ్స్ ఆన్. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ అలాగే మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చినటువంటి మంచి పాట. మామూలుగా ఆడవాళ్ళకి బంగారాన్ని చూస్తే మంచి కిక్ ఎక్కుతుంది, అదే పిల్లలకి గేమ్స్ చూస్తే కిక్ ఎక్కుతుంది, మరి మగవాళ్ళకి మంచి భోజనం చూస్తే వాళ్ళకి కిక్ ఎక్కుతుంది అని ఆశిస్తూ ఈ మంచి కిక్ కలిగించేటువంటి పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. జయంత్ అండ్ వాగ్దేవిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్ ఓ నిప్పులగా నన్ను తగి పెన్షన్ పల్స్ అది ఒంటిలో నీ చేసిన నల్లరి నీకే తెలుసు.
సూపర్ జాంటన్ వందవి చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. నేను ఎలాగైతే మీకు చెప్పానో అదే పద్ధతిలో యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఎలా చెప్పారో అలాగే సేమ్ అలాగే పాడారు. చాలా ఒకసారి వాళ్ళతో కూడా పాడించవచ్చుగా. ఒకసారి చూద్దాం రైట్ సైడ్ వింగ్ వాళ్ళకి ఏమాత్రం టాలెంట్ ఉందో చూద్దాం. ఏది చెప్పండి సా. ఏ విన్నారా? ముందు నుంచి అనిపిస్తుంది వెనక నుంచి సార్ వినపట్ల. వాళ్ళు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ సింగర్స్. ఈ సైడ్ బాగా యాక్టివ్ గా ఉన్నారు. ఏ ఇటు సైడ్ వాళ్ళు ఎలా పాడతారో చూద్దాం. ఒకసారి అనండి బాబు ఎక్కడ దాచిపెట్టారు ఇంతకాలం ఈ టాలెంట్ ని. ఏది ఒకసారి వెనకాల రో ఉండే వాళ్ళు పారిపోండి పారిపోండి. ఇంక ఇంతకన్నా మన ఎక్స్పెరిమెంట్ చేయటం చాలా వేస్ట్. నాకు అర్థమైపోయింది లైఫ్ రకరకాలైనటువంటి ఛాలెంజెస్ ని మన మీద త్రో చేస్తూనే ఉంటుంది. అయితే వాటిని ధైర్యంగా అధిగమించిన వాళ్ళే అవుతారు బాహుబలి. మరి ఇప్పుడు ఒక మంచి పాటతో మన ముందుకు వచ్చేస్తున్నాడు సాకేత్, కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీని స్టోరీని మనకు పరిచయం చేసినటువంటి కథ. ఆ సినిమాలోని ఆశాపాసం పాటతో సాకేత్ కి స్వాగతం పలుకుతున్నాము. సాకేత్ ఇస్ గోయింగ్ టు సింగ్ ఆశాపాసం కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నుంచి. అయితే ఈ పాటకు స్పెషాలిటీ ఉంది. ఈ పాట నేను ఒక్కడే పాడట్లేదు. ఓకే. ఈ పాట నేను మా నాగరాజ్ గారితో ఫ్యూజన్ చేసి ఒక కొత్త రిప్రైజ్ వర్షన్ పాడబోతున్నాం. వావ్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ మ్యూజిషియన్. సో నాగరాజ్ గారు అండ్ సాకేత్ అలాంగ్ విత్ ద మ్యూజిషియన్స్ కేర్ ఆఫ్ కంచరపాలెంలోని ఈ పాటని మనకు వినిపిస్తారు. ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరంలో నిండు పున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటెళ్ళిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోయి పల్లటిల్లిపోయి నీవుంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదుటి రా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపే ఉండాలిగా సాగేరా ఆశాపాసం పంతీ
థాంక్ యూ నాగరాజ్ గారు. ఇట్ వాజ్ డిలైట్ ప్లెజర్ మీరు అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ని మాకు అందించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. తెనాలి ప్రేక్షకులకు కూడా మేము రుణపడి ఉన్నాం, ఎందుకంటే తెనాలిలో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మీ మ్యూజిక్ని కూడా మేము వినగలిగాము. ఇట్ వాజ్ అమేజింగ్ అండి. అండ్ సాకేత్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. ఓకే, సో ఇవాళ సూపర్ మస్తీ కార్యక్రమంలో ఇందాకటి నుంచి బోలెడన్ని పాటలు విన్నాము. ఈ పాటలకి సరిపోయేటువంటి నృత్య ప్రదర్శనలు కూడా చాలా మంది అక్కడ చేశారు, కానీ ఇది సరిపోవటం లేదు. వేదిక మీద ఇంకొక ధూమ్ ధామ్ డాన్స్ ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. సన్నగా మెరుపుతీగలాగా ఉంటుంది. ఏం పర్ఫామ్ చేయబోతున్నావు వర్ష అని అడిగితే జల జల జలపాతం నువ్వే అనింది. ఇక చూసుకోండి మరి తెనాలి. జల జలపాతం సెల 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 ఏరు నేను సల సలను తాకిదు నన్ను పొంగే వరదై పోతాను. చలి 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 గాలి విను చిరు 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 అలనే నేను చల చరను వల్లితే నన్ను ఎగసే తిరుగన్నవుతాను. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసినే చలేని దాహమే సనే. జల 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 పాతం సెల 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 ఏరు నేను సల సలను తాకితు నన్ను పొంగే వరదై పోతా. చలి 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 గాలిదను చిరు 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 అనలేనే చర చరను వల్లితే నన్ను ఎరసే తీరుతాను. వీడు ముసలు డవకుడుది చూసి ఎంజాయ్ చేశారు కదా. సుమక్ ఎలా అంటే కట్టికి ఎండలో చినుకు లాంటిది, ఫుల్ వర్షంలో మొక్కజొన్న పొత్తు లాంటిది, ఓ జిలేబీలో పాకం లాంటిది. నువ్వు క్యారవెన్ లో కూర్చొని ప్రిపేర్ అవుతుంటే డాన్స్ ఏమో అనుకున్నాను, నా గురించిన కవిత్వం అనుకోలేదు. ఇంకేం ప్రిపేర్ అయ్యో? హాయ్ తెనాలి, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ తెనాలి కాదు, నువ్వు అప్పుడప్పుడు ఏదైనా తినాలి. సరే, మీ ఇంటికి వెళ్ళిన అందరికి మీ అమ్మకి చెప్పండి వర్ష తెనాలి వచ్చిందని. బాయ్ 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 వర్ష బాయ్. ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే
పాడుతాడు. మరి ఇప్పుడు మమ్మమ్మమ్మ మమ్మ మహేష అంటూ ఈ పాటని మనకి పాడి వినిపించడానికి వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము శ్రీకృష్ణ అండ్ మాళవిక ఆన్ స్టేజ్ ప్లీజ్. All the superstars, come on! Everyone here! Denali! Let's have some super masti! Oi sanna jaji mura testa soma varo oi malle phula mura testa mangalano are banti phula mura testa buddha varo are gutti phula mura testa guru varo hey babu sukramali mura shukravar me o babu tera sampangi mura shanivar me hey ani varo ologu cheyaru mura jello petti adesugo mandi andame hey mamma 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 mahesa hey mamma 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 soma varo oi malle phula mura testa mangalano are banti phula mura testa buddha varo oi gutti phula mura testa guru varo ఎంతమంది అందమైన అమ్మాయి జడ చాలా బాగుంది అని ప్రేమలో పడ్డారు జాగింగ్ వెళ్ళిపోదాం పొద్దున్నే అని డిసైడ్ అయ్యారు కళ్ళు బాగుంది అనుకున్నారు అరే కొంతమంది అయితే నడక చాలా బాగుంది అని డిసైడ్ అయ్యారు అప్పుడే అన్నారు సామజవర గమన అని సిరివల్ల సీతారామ శాస్త్రి గారు ఎంతో అందంగా రాసినటువంటి ఆ పాటని మనకి వినిపించడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు లెట్స్ ఇన్వైట్ ధనంజయ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ
చుక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరిగాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుర్చబట్టే నిష్ఠురపు విలవిలలు జవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా సామ జవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తక్కుకు వెళ్ళకు దయలేదా అసలు ప్రపంచమా ఎన్నెన్నివన్న చిన్నలంటే ఎన్న గవశమా అరే నాగాలే తగిలినా నారీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలిన ఇంతే నా అంగన మదిని నీటు మధురమైన మనవిని వినుమా సామచవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా సామచవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు ఈ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు సింగర్స్ మ్యూజిషియన్స్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఈ రోజు మన సూపర్ మస్తీలో చూస్తున్నాము అండ్ ఇప్పుడు మాస్టారు మాస్టారు అది ఆరే ఎంతసేపు అమ్మాయిల్ని పొగుడుతూ నేను ఆ పాటలు అమ్మాయిలకి పాడుకోవడానికి పాటలు లేవా అని అనుకుంటున్నటువంటి తరుణంలో ధనుష్ నటించినటువంటి సినిమాలోని ఈ పాట రానే వచ్చేసింది. పిల్లలందరికీ బోలెడంత చదువుల గురించిన సినిమా, అయితే పిల్లలకి ఈ పాట కూడా బాగా ఎక్కినటువంటి సినిమా. ఆ పాటని పాడడానికి వేదిక మీదకి లిప్సికాని ఆహ్వానించేస్తున్నాము. చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలి Thank you.
అన్నారు ఇప్పుడు తెనాలికి పిలిచేద్దామా మాళవిక తన పాటతో బృందావనం నుంచి కృష్ణుని పిలిపించేస్తుంది ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మాళవిక టు సింగ్ దిస్ లవ్లీ సాంగ్
సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అది మ్యాటర్. ఇప్పుడు సాకేత్ అందుకోబోతున్నాడు భీమ్లా నాయక్ సినిమాలోని ఒక పాట. మనందరం కూడా కోరస్ లో పాడడానికి సిద్ధమవుదామా? ఒకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వేసుకోండి. మంచి ఎనర్జీతో స్టెప్పులతో పర్ఫామ్ చేసేటువంటి అదిరే అభి కాసేపు మనల్ని కామెడీతో కూడా నవ్వించబోతున్నాడు. అదిరే అభి అటు కామెడీ అయినా సరే డాన్స్ అయినా సరే ఏదైనా చేసేస్తూ ఉంటాడు. సో లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ అదిరే అభి. సో పెళ్ళైన తర్వాత భార్యతో చాలా టార్చర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆవిడతో ఉన్న టార్చర్ ఏంటో చూద్దాము. ఏమంటే 5 నిమిషాలు ఆగండి. ఈ పెళ్ళాలతో ఇదొక్కటి ఫస్ట్, 5 నిమిషాలు ఆగండి అంటారు కానీ 5 గంటల దాకా రారు. ఇలాంటి ఆడవాళ్ళని బయటకి ఎలా రప్పించాలో నాకు తెలుసు. ఆ పట్టు చీరలమ్మ, చీరలమ్మ, కొత్త కొత్త డిజైన్ చీరల తల్లి. మీరా లేకపోతే చీరలు అంటే తప్ప రారే. ముప్పే కాదు, ఇక్కడున్న లేడీస్ అందరూ అంతే, చీరలు అంటే తప్ప రారు బయటకి. మీ నాన్న నాకు మోటార్ సైకిల్ పెడతా అన్నాడు కట్నం కింద, ఏమైందే? పెట్టాడుగా. మోటార్ సైకిల్ పెట్టరా అంటే వాడు సైకిల్ ఒకసారి పెట్టాడు, చిన్న మోటార్ ఒకసారి పెట్టాడు, దాన్ని మోటార్ సైకిల్ అంటారా? ఆ సైకిల్ మోటార్ ఎక్కించుకొని గల్లీ గల్లీ తిరుగు, అదే మోటార్ సైకిల్ అవుతుంది. దౌడ పగులుద్ది ఇంకోసారి. అది బొంగమూతి కాదే, పందిమూతి. పందిమూతి అయినా భార్య అంటే భర్తలో సగభాగం. భార్య అంటే భర్తలో సగభాగం. అవును. అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము అపాయ నుంచి దూకితే ఇంకో దాన్ని చూసుకుంటాం, ఇంకో దాన్ని చూసుకుంటాం.
చూసుకుంటావు కదా నువ్వు అంటే ఏదో ఫ్లో లో అన్నాను కానీ సరే కానీ ఏమండి పక్కింటి సుజాత ఇంటి కోసం ఏమన్నారు మీరు ఓ పక్కింటి సుజాత విషయమా ఇప్పుడు ఎందుకు లేవే జనాలంతా కూర్చొని చూసి కట్టుకున్న మొగుళ్ళందరూ అంతే పెళ్ళాది చిన్న విషయం దొరికితే ఇంత సాగబీగుతారు కానీ మొగుడు చేసిన తప్పులు మాత్రం ఏనాడు బయట పెట్టరు మీరు నువ్వు చెప్పాల్సింది ఇంతమంది ముందు చెప్పు ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా మనం టీ తాగుతున్నప్పుడు వచ్చారనుకో అప్పుడు ఏమంటాం ఏమంటాం రండి టీ తాగండి అంటాం మనం టిఫిన్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారనుకో ఏమంటాం రండి టిఫిన్ చేద్దురు అంటాం మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారనుకో అప్పుడు ఏమంటాం రండి భోజనం చేద్దురు అంటాం నేను పడుకున్నప్పుడు సుజాత వచ్చింది రండి పడుకుందాం అన్నాను రండి పడుకుందాం అన్నాను నేను చేసింది తప్ప తప్ప తప్పునరా అయినా ప్రతి మొగాడి విజయం వెనకల ఒక ఆడది ఉంటుందంటారు తెలుసా నీకు అవునా ఏం ఆలోచిస్తున్నావు ఒక్క స్త్రీ ఉంటేనే ఇన్ని విజయాలు సాధిస్తే ఇద్దరు ముగ్గురు స్త్రీలుంటే ఎంత విజయం సాధిస్తారా అని ఆలోచిస్తున్నా నువ్వు జైల్లో ఉంటావు అబ్బో పుసుక్కు నన్ను చచ్చిపోతే ఏమండి హలో 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 ఆస్కర్ అవార్డు కీరవాణి గారు తెచ్చారుగా మళ్ళీ నువ్వు దేవాల్సిన అవసరం లేదు నీ పర్ఫార్మెన్స్ తోని చెప్పండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు పుసుక్కున నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావు పుసుక్కున మీరిపోతే నాకు మాత్రం వెనక ముందు ఎవరున్నారండి ఇదే తెనాలిలో ఉన్న నా చెల్లి తనుజ దగ్గరికి వెళ్ళి అదే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకుంటూ తనతో నా శేష జీవితం మొత్తం గడిపేస్తానండి ఒకవేళ నేను పోతే మీరేం చేస్తారండి ఎందుకండి డాన్స్ చేస్తున్నారు ఇది డాన్స్ కాదే బాధలో నుంచి వచ్చిన ఆవేశం నుంచి వచ్చిన నృత్యం ఆ నృత్యాన్ని కాసే బాబి ఏం చేస్తారో చెప్పండి నాకు మాత్రం నువ్వు పోతే ఇంకెవరున్నారే తెనాలిలో ఉన్న మీ చెల్లి తనుజ తప్ప దాని కంచంలోనే తింటా దాని మంచంలోనే పడుకుంటా దాంతోనే నా శేష జీవితాన్ని గడిపేస్తా అసలు నీ దృష్టిలో భార్య భర్తల బంధం ఎలా ఉండాలో చెప్పు భార్య భర్తల సంబంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు భార్య బల్బ్ అయితే అబ్బా భర్త స్విచ్ అవ్వాలి స్విచ్ చేసినప్పుడు భార్య వెలగాలి స్విచ్ ఆపినప్పుడు భార్య ఆగిపోవాలి మాకై మేమే వెలిగితే ఫిలమెంట్ రాలిపోతాయి ఫిలమెంట్ రాలిపోతాయి సరే వెళ్ళి పాలకూర చేసుకొని తీసుకురాపో సరే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపో పాలకూర చేసుకురమ్మ అంటే పాల ప్యాకెట్ అడుగుతావంటే పాలు లేకుండా పాలకూర ఎట్లా చేయమంటావు వసి నీ అమ్మ కడుపు గాల పాలకూర అంటే పాలతోకు చేసే కూర కాదది మీ బాధ చూడలేక మా నాన్న ఒక కొత్త పన్నుని పంపించాడు పన్నుని పంపించారా అంటే ఇప్పటి నుంచి ఇంటి పని అంతా పన్నుడే చేసుకుంటాడు వంట పని అంతా పన్నుడే చేసుకుంటాడు బాత్రూమ్ పని అంతా పన్నుడే చేసుకుంటాడు సంసారం పన్నుడే పన్నుడే లోపలికి వెళ్ళి పని చేసుకో సరే ఆ పనోడు వస్తే నేను చూసుకుంటానులే ఈడెప్పుడు వస్తాడో పనోడు అసలే తెనాలిలో ప్రోగ్రామ్ ఉంది అక్కడికి వెళ్ళాలంటే ఈడు ఇంకా రావట్లేదు పనోడు ఎవడరాను ఏంట్రా అది అబ్బా ఏంట్రా సైగలు చేస్తున్నావు నమస్తే అంటున్నా నమస్తే పెడుతున్నావా నువ్వేనా పనుని ఎంపైర్రా ఎంపైర్రా ఏమో ఐపీఎల్ ఎవరు ఎంపైర్లో నాకు తెలియదు మరి ఐపీఎల్ ఎంపైర్ అంటావేం రా నువ్వు అనుగ ఎంపైర్ రాని తమ్ట నేను అడిగింది నీ పేరు ఏం పేరు రా నా పేరా మళ్ళీ మళ్ళా ఏం పనులు వచ్చిరా నీకు ఏ పని అని చెప్తా గారు ఏ పని అని చేస్తావా ఏ పని అని చెప్తా ఫస్ట్ ఇల్లుడు అదొక్కటి రాదు మరి ఏం చేస్తావు రాను ఏ పని అని చెప్తా సరే బట్టలు ఉతుకుపోనాడు అది రాదు బట్టలు ఉతుకడం రాకపోతే మరి ఇంకేం చేస్తావురా ఏ పని అని చేస్తా అంటలేదా ఏ పని అని చేస్తా అంటావు మళ్ళీ ఇంకా అంటూ దుంపురా అదొక్కటి రాదు అదొక్కటి రాదు ఇదే నీకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా ఏంటిదిరా ఏదో రింగ్ ఇత్తున్నావు కదా ఇయ్యలు పడుతుంది ఇయ్యలు పడుతుంది చూద్దాం రింగ్ అంటే గోల్డ్ రింగ్ సిల్వర్ రింగ్ కాదురా నీకు వార్నింగ్ ఇస్తున్నా వార్నింగ్ రింగ్ ఎందుకు నీది నాది సేమ్ ఉంది అది సరే అవన్నీ పక్కన పెట్టు ఇట్రా ఈ రోజు ఏంటి రోజు తెలుసా ఆదివారం ఆదివారం సూపర్ మస్తి ఇవన్నీ నాకు తెలుసురా మరి ఈ రోజు మా కూతుర్ని చూసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు మన అమ్మాయికి పెళ్లి మన అమ్మాయి కాదు నా సొంత కూతురు కష్టార్జితమే పెళ్లి చూపుల కోసం అమెరికా నుంచి వస్తున్నాడు తెలుసా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన అల్లుణ్ణి ఏమని పలకరిస్తావు నువ్వు అవునగాని వారా అమెరికా నుండి రావాలారా మీ ఇంటికాల నుండి రావచ్చు కదా పెళ్లి చూపులకు అల్లుడు అట్లా బలకయ్యద్దు నేను చూసుకుంటానులే కానీ అల్లుడు వచ్చినప్పుడు బిల్డప్ ఇయ్యాలరా ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు అరే కూల్ డ్రింక్ తీసుకురా అంట అప్పుడు ఏం చేస్తావు ఏం చెప్తా ఆ కిరాణా షాప్ కడిగి పోతా అయ్యని దండం పెడతా మా ఎక్కడ పైసలు లేవు వాడు దరిద్రుడు దరిద్రుడు నేను
నేను కూల్ డ్రింక్ తీసుకురా అన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే, అయ్యగారు మన కిచెన్ లో ఉన్న 2-డోర్ ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, హాల్ లో ఉన్న 3-డోర్ ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, లేకపోతే బెడ్రూమ్ లో ఉన్న 4-డోర్ ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా అని అడగాలి. అసలు నీకు తాగడానికి కుంటే గతి లేదు కానీ ఈ ఫ్రిడ్జ్ లన్నీ ఆండి వచ్చిన నీకు. అరే బిల్డప్ రా అది, లేదు ఉన్నట్టు చెప్పడం అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు కొబ్బరి బొండాన్ని తీసుకురా అని అడిగింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? అక్కడ కొబ్బరి బొండాలను కాడ 5,000 ఇవ్వాలగా నువ్వు అప్పు. ఇట్లా కాదురా, మరి ఎట్లా కొబ్బరి బొండాలు తీసుకురా అంటే, ఇంటి ముందున్న 3 ఎకరాల తోటలోంచి తెమ్మంటావా, ఇంటికి ఉన్న 5 ఎకరాల కొబ్బరి తోటలోంచి తెమ్మంటావా, ఊరవతల ఉన్న 10 ఎకరాల కొబ్బరి తోటలోంచి తెమ్మంటావా అని అడగాలి. నీ ఎత్తులోడా నువ్వు చస్తే పాతి పెడతానికి ఆ అడుగులు జాగలేదు గాని ఇన్ని భూములు ఇన్ని ఎకరాలు నీకు ఆడు వచ్చినాయి. ఏంది సడన్ గా ఎలక చచ్చిన వాసన వస్తుంది ఇక్కడ? ఆమె అల్లుడు వస్తానట్టుంది. మామయ్య ఆశీర్వదించండి. సరే అల్లుడు, అల్లుడు మామయ్య. ఏ హాయ్ మామ్స్. అరే అల్లుడు వచ్చిండు కదా, ఓ పని చెయ్యి, వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా అల్లుడికి. సరే అయ్యగారు. అయ్యగారు ఇప్పుడు కూల్ డ్రింక్స్ అంటే కిచెన్ లో ఉన్న ఫ్రిడ్జ్ ఉంటేనా, హాల్లో ఉన్న 2-డోర్ ఫ్రిడ్జ్ ఉంటేనా, గేట్లకి వెళ్తే? అరే మనకి ఇన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మనం ఇంత రిచ్ అని చెప్పి అల్లుడు తెలవడం అవసరమా? హాల్లో ఒక ఫ్రిడ్జ్, కిచెన్ లో ఒక ఫ్రిడ్జ్, బెడ్రూమ్ లో ఒక ఫ్రిడ్జ్. ఒక్క నిమిషం మామయ్య. ఓ మై గాడ్, ఒకే ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయంటే ఎలాగైనా సరే సంబంధం ఓకే చేసుకోవాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి మామయ్య. ఒక్క కూల్ డ్రింక్ ఎందుకులే, ఏదో పని చేద్దాం. రే అమ్మగారికి చెప్పేసి అల్లుడు వచ్చాడు, తొందరగా సామాన్ చేసేయమని చెప్పు. యు మీన్ మా అత్తగారు? మీ అత్తగారు. అమ్మగారు అంటే అయ్యా గుర్తుకొచ్చింది, మన తెనాల్లో ఉన్న అమ్మగారిని తీసుకురానా, మన ఇక్కడ గుంటూరులో కొత్తగా సెటప్ పెట్టిన అమ్మగారిని తీసుకురానా, సూర్యాపేటలో సూట్ కేసు పట్టుకుని వచ్చిన అమ్మగారిని తీసుకురానా, నల్గొండలో 4 వీధులు ఉన్న అమ్మగారిని తీసుకురానా, హైదరాబాద్ హైత్ నగర్ నుండి వచ్చిన అమ్మగారిని తీసుకురానా, ఆగ్రా ఆగ్రాగా ఇది ఇది తెనాలి ఇది తెనాలి. అయినా ఏంట్రా అబద్ధాలు చెప్పాడ్రా నువ్వు? అంటే నీకు అమెరికా సంబంధం పోయిందని నీకు అర్థరుగుందా? మరి ఇప్పుడు నా పిల్ల పెళ్ళట్లేదురా, పిల్లని సంకన పెట్టుకుని ఊరంతా ఎతికినట్టుంది నీ కథ. అంటే అర్థం కావట్లేదురా నువ్వా? అంటే ఇప్పుడు నువ్వు ఆయన నా ఇంటికి పనుడికి వచ్చింది? పనుడికి కాదు అల్లుడిగా. నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయాలి అంతే కదా? నువ్వు మా ఇంటికి రా, ఎందుకంటే మీ బిడ్డ అక్కడనే ఉన్నది. మరి సూపర్ మస్తీలో మీరు ఇంకెవరి పాట వినాలనుకుంటున్నారు? ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. నువ్వు భయపడితే భయపడిపోవడానికి ఓటర్ అనుకున్నావా? షూటర్ని అని పలకాలన్నా ఎవరు? జై బాలయ్య. 10 నిమిషాల ముందు క్లోజ్ చేసే ఏ పబ్ ముందైనా వెళ్ళి నిలబడు, నీకే తెలుస్తుంది ఏంటి జై బాలయ్య. మరి జై బాలయ్య మనకి వినిపించడానికి అఖండ సినిమాలోని ఈ సాంగ్ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మాళవిక, లిప్సిక, దామిని అండ్ వాగ్దేవి. తయ్యా తయ్యా కరాలయ్యా రయ్యా రయ్యా మరాలయ్యా తయ్యా తయ్యా తయ్యారయ్యా అయ్యా బాలయ్యా. ఎలగా
ముందే సాకిలెట్టు దుకాణం ఉంటాయటాగా సోక్కులతో పొంగేటి సింగారి ముందే నీకులంటి కిల్లాడి ఉంటాయటాగా రుబుసి అంటాని తగలియా రథమే సూపర్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ ని మనకి వినిపించడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ధనంజయ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఎవరీబడీ ఏ ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ మరువనే మరువనే కలల్లోను నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే అడుగులే వేసానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచేసి గూడే కట్టి కుబాలెక్క చూసుకుంటానే ఏ గడవనే గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ ఒడవనే ఒడవదే నీ పైనాలో ప్రేమే బుజ్జమ్మా బుజ్జమ్మా చిన్ని బుజ్జమ్మ నా కన్ని బుజ్జమ్మ కరిగిన కాలం తిరిగి తెస్తానే నిమిషము గురితే ఇస్తానే బుజ్జమ్మ మిగిలిన కథనే కలిపి కాస్తానే మనకి కా దూరం ఉండొద్దే బుజ్జమ్మ మనసులో ఎదురవుతానే కనులతో అడిగి చూడే మరీ సంతోషం ఇంపేస్తానే గుండెల్లోనా నిన్ను దాచేసి కూడే కట్టి కువాలెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ ని తెచ్చుకుంటానే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మ 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 బుజ్జమ్మ
ఈ హంగామాని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తుంది మన్నారా చోప్రా. అప్పుడే ఆపేసావు ఏంట్రా? అది సంతోషంతో టపాంగ్ కుత్తు చేస్తుందిరా, కొట్టండ్రా రేయ్. ఏంది సైలెంట్ గా వస్తున్నా అనుకుంటున్నారా? రే యాంకరింగ్ అంటే నాకు వ్యసనం అనుకుంటున్నారా? అలవాటు పడ్డ సాంప్రదాయం. మొత్తం ధూమ్ ధామ్ చేయాలి. ఎక్కడున్నా సరే చేయాల్సిందే ధూమ్ ధామ్. ఏం చేయాలనుకుంటున్న టైంలో మా జయంత్ గారు వచ్చి ధూమ్ ధామ్ చేసేద్దాం అక్క అని చెప్పినాడు. ధూమ్ ధామ్ దోస్తాన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఆన్ స్టేజ్ జయంత్ అండ్ టీమ్. లెట్స్ ఇన్వైట్ హిమ్. ఉంటే వైకుంఠం లేకుంటే ఊరుకుంటాం, అంతలావైతే గుంజుకుంటాం తింటాం పంటాం.
మామగారు ఎప్పుడు సరే మీరు కొట్టుడు సరే అరే ఓ 90 వీళ్ళు ఇంకో 90 అరా ఎట్లా కొడతారో చూస్తాను బొట్టు బవ్వ గొట్టు బొట్టి కూర దానంచుకు పెట్టు బండుగొట్టు బండుగొట్టు బాట కట్టు లేసు పెట్టు కుత్తితే చూసుకోబో అంత షేరు గజ్జల గుర్రం చేసెలకు బారు ఇచ్చి పడేద్దాం చచ్చి పడేద్దాం ఎవ్వడట మత్తడ చూద్దాం ఉందాం దోస్తాన్ ఇరగ మరగ చేద్దాం ఉందాం దోస్తాన్ ఇరగ మరగ చేద్దాం బంగారం లాంటి మనుషుల్లా ఉంట బొక్కలు నింపే ఊరే మా అవ్వ జేబులు నింపే రైలే మా అయ్య మరలాం పోతాం ఏ సర్లాకిద్దాం కోడి కూతమాకే మెరక ఉందాం దోస్తాన్ తిరగ మరగ చేద్దాం ఉందాం దోస్తాన్ తిరగ మరగ చేద్దాం జోరు ఘాటుగా ఉండాలి రా బతుకు తీరు తల్లి బొక్కలు జుతే ఉషారు ఏం తింటావురా ఉప్పు లేని పప్పు షారు గొక్కడి మా కట్టు బొట్టు ఎట్లయితే గట్లయితే చూసుకుంటా పట్టు అమ్మలి కథక అది రాసా పుటక పూట పూట మా చేసరా ఉందాం దోస్తాన్ ఇరగ మరగ చేద్దాం ఉందాం దోస్తాన్ ఇరగ మరగ చేద్దాం ఇప్పుడు వస్తుంది చూడండి ఒక పాట మనిషిని కదిలించేది సాహిత్యం మనసుని మైమరింప చేసేది సంగీతం ఈ పాటతోనే స్టార్ట్ అయింది మన తెలుగు ఆస్కార్ వేట ప్రపంచంలోని ప్రజలందరినీ కలిపినటువంటి పాట అది కూడా మన తెలుగు పాట మనలో ఉన్నటువంటి డాన్సర్ ని బయటకి తెచ్చినటువంటి పాట తెలుగు తెలియని తెల్లవాళ్ల చేత స్టెప్పులేయించిన పాట తెలుగు సినిమాని బౌండరీలు దాటించి ప్రపంచ వేదిక పైన నిలబెట్టిన పాట వాట్సాప్ స్టేటస్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మనందరి చేత డాన్స్ వేయించిన పాట నాటు నాటు ఇంత అద్భుతమైనటువంటి పాటని మనకు అందించినటువంటి ఆర్ఆర్ఆర్ రాజమౌళి గారికి కీరవాణి గారికి టీమ్ అందరికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ టు ఆల్ ది ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ పాటని పాడి వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఆల్ ది సింగర్స్ సింగర్స్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము పొలం గట్టు దుమ్ములోన పోట్ల కింద దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరా చూగినట్టు ఇల్లు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర కొంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 వీర నాటు నాటు
జరిపోయేలా దండన కనమోగినట్టు పడేలాగా కేసు పెట్ట కోసినట్టు ఏలు సిటికలేసేలా వ్యాపారం సాగినట్టు కాలు సిందు తొక్కేలా దుమ్మారో రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 గట్ట పాలలాగా చెట్ట నాటు 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 ఉక్క పోతలాగా తిక్క నాటు భూమిదంతరిల్లేలా ఒంటిలోని రగత మంత నక్కలేసి ఎగరేలా ఏసైనో ఎకాయకి నాటు 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 ఇక్కడ డాన్స్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. ఇందులో నాకు తెలిసి సాకేత్ రెండు సార్లు నా కాలు తొక్కాడు. మిమ్మల్ని ఎవరైనా తొక్కగలుగుతారా? జట్టి సుమక్క, థాంక్ యూ. అలాగే ఇటువైపు డాన్స్ చేసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు ఎవరు డాన్స్ చేసిన వాళ్ళు అన్నారు? స్లైట్ మూమెంట్స్ ఇచ్చామంతే. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడినటువంటి కొత్త సుబ్రహ్మణ్యం గారికి ఇప్పుడు ఫెలిసిటేషన్. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ ఫెలిసిటేషన్ ని చేయడానికి గాను మన అశ్విని మీడియా ఎంటర్టైన్మెంట్ అధినేత వివేక్ వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డిఎస్పీ శ్రవంతి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. కుమార్ ఫ్యాన్స్ అధినేత కృష్ణకుమార్ గారిని శ్రవంతి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే గోపురం పసుపు కుంకుమ వారి ఈ గిఫ్ట్ హ్యాంపర్ ని కూడా అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ డేస్ వెంకటరెడ్డి గారికి మొమెంటం అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఎంజీ బ్రదర్స్ నెల్లూరు ఎంజీ రాఘవేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టీడీహెచ్ ఫుడ్స్ నుంచి శ్యామ్ గారి తరపు నుంచి అభి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కృష్ణకుమార్ గారికి కూడా ఒక మొమెంటోని వివేక్ గారిని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్నాపత్ని శివకుమార్ గారిని సగౌరవంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. వివేక్ వాసు గారు బొకేని ప్రెసెంట్ చేస్తున్నారు. కె హరికుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గోపురం పసుపు కుంకుమ వారి తరపు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఐసాక్ టెక్నాలజీస్ ఎండి శిరీష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మస్తీ కార్యక్రమాన్ని చూసినందుకు మరొక ఊర్లో మళ్ళీ కలుద్దాము సూపర్ మస్తీతో. అశ్విని మీడియా ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న సూపర్ మస్తీ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి మన తెనాలి సంగీత కళాభిమానులందరికీ నా నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి సహకరించినటువంటి మా స్పాన్సర్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ మరో సూపర్ మస్తీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే, మీ వివేక్ వాసు.